తనంతా బరువు బరువుగా ఎందుకు అనిపిస్తుంది? రాత్రి నాకు అసలు ఏమైంది? అంత గాఢ నిద్ర ఎలా పట్టింది నాకు అసలు? భోజనం చేశాక అంత తొందరగా ఎప్పుడు పడుకోలేదే నేను. భోజనంలో కానీ ఏమైనా సింధూరి ఏమీ కలిపైతే ఉండదు కదా. అదే భోజనం దారేసరి కూడా తినుంటారు. ఇక్కడున్నావంటే ఏంటి అర్థం? అయినా నిన్న నువ్వే కదా నన్ను వెళ్ళనివ్వలేదు. మర్చిపోయావా నిన్న రాత్రి? ఏంటి పిచ్చిగా వాగుతున్నావు, వెళ్ళక నుంచి నడు. ఏ నడు, ఏ నా చేయొద్దులో. నేనేం పిచ్చిగా వాగడం లేదు హీరో. నిన్న రాత్రి మనం కలిసే ఉన్నాం కదా, ఎంతో ఏకాంతంగా గడిపాం, ఇద్దరం దగ్గరైపోయాం, ఒకరినొకరు హత్తుకొని. నోరు మూయి, నోరు మూసుకో. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా నీ పళ్ళు రాలగొడతాను. నోరు మూసుకొని మా గదిలోంచి బయటికి వెళ్ళు. గదిలోంచి నేనెందుకు వెళ్ళాలి? నేనెక్కడికి వెళ్ళను. అయినా నువ్వెప్పుడు నిజమే చెప్తానని అంటూ ఉంటావు కదా, మరి నిజం చెప్తే అంత బాధపడుతున్నావేంటి? సింధూరి పిచ్చిగా వాక్కు, రూమ్ లోంచి బయటికి పో. ఇప్పుడు తెల్లారింది కాబట్టి నేను రూమ్ లోంచి బయటికి గెంటేస్తున్నా. నిన్న రాత్రి నువ్వే కదా నన్ను నీ గదిలోకి రమ్మన్నా. ఎంతో ప్రేమ చూపించావు తెలుసా, నన్ను గదిలోనే ఉండమని బలవంత పెట్టావు. ఒక భర్త భార్యతో ప్రవర్తించే విధంగా నువ్వు నా పట్ల ప్రవర్తించావు సింధూరి. స్టాప్ ఇట్ ధైర్య, ఏంటి నువ్వు చేస్తున్నది? చూడండి ప్రతాప్ సార్, నాకు ఎంత అన్యాయం జరుగుతుందో. సింధూరి, నేను ధైర్య తండ్రిని, నేను ఖచ్చితంగా చెప్పగలను అలాంటి నీచమైన పని వాడు ఎప్పటికీ చేయలేడని. ఎందుకని చేయలేడు నాన్న? మనందరికీ తెలిసేందుకు ముందు సంతోషి కూడా ఇంట్లో పని మనిషిగా చేసిందని. మరి ధైర్య తన్నే పెళ్లి చేసుకోగలిగినప్పుడు ఎటువంటి పని అయినా చేయగలడు. చెప్పండి, మీరు నన్ను హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీరు నాకు గతంలో సింధూరి గురించి చెప్పిన విషయాలన్నీ మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు చెప్పగలరా? తను మీకెలా తెలుసు, ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు? అదే మీరు నాకు ఎన్నో చిన్న చిన్న విషయాలుగా చెప్పారు, వాటిలో నేను ఎన్నో విషయాల్ని మర్చిపోయాను. అందుకే నేను మళ్ళీ తెలుసుకోవాలనుకుంటున్నాను. దానివల్ల మనం సింధూరి గురించి తెలుసుకోవటంలో బహుశా తేలిక అవుతుందేమో అందుకని. సరే, నేనంత మొదటి నుండి చెప్తాను. సార్, సింధూరి పారిపోయింది కానీ తన జ్ఞాపకశక్తి కోల్పోయింది సార్. సింధూరి, సింధూరి, అయితే ఫోన్ నీళ్ళలో పడే. అప్పుడు మీ అమ్మని చంపింది ఎవరో నువ్వెప్పటికీ తెలుసుకోలేవు. నిజానికి నాకు సంతోషం మీద కోపం ఉంది, కానీ సంతోషి మనసు చెడ్డదేం కాదు. సో ప్రతాప్ అన్నయ్య గురించి తను చెప్పిందంతా కూడా నిజానికి నేను కూడా నోటీస్ చేశాను.
సంతోషి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చూడు, నేను నీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే నాకు నువ్వు చెప్పిందంతా కరెక్ట్ అనిపించింది. ప్రతాప్ అన్నయ్యకి తనతో ఏదో కనెక్షన్ ఉందని నాకు అనిపించింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నేను నిన్ను ఇంకా క్షమించలేదు. మీరు క్షమించాలనుకున్నప్పుడే క్షమించండి. ప్రస్తుతం సింధూరి, అంకుర్, ప్రతాప్ గారితో ముడిపడ్డ రహస్యం ఏముందో అది మనం తెలుసుకుందాం. అలాగే ఈ పని మనిద్దరం కలిసి చాలా తేలిగ్గా చేయగలం. ఓకే, నాకు ఒక విషయం చెప్పు. అసలు ప్రతాప్ అన్నయ్యకి తెలుసా సింధూరితో తనకు ఎలాంటి కనెక్షన్ ఉందో? ఏమో తెలీదు, నాకెందుకో అనిపిస్తుంది ప్రతాప్ సార్ ఏదో ఒత్తిడి వల్ల ఈ పని చేస్తున్నారని. బహుశా సింధూరి ఏదో విషయంలో ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తుందేమో, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పని చేస్తున్నారేమో. నిజమేంటన్నది సింధూరి కానీ ప్రతాప్ సార్ కానీ మాత్రమే చెప్పగలరు. కానీ ఒక్కటి చెప్పగలను ఏంటంటే, ఏదో విషయం ప్రతాప్ సార్, సింధూరి, అంకులతో ముడిపడిందని. నువ్వు అన్నది నిజమే, కానీ నాకు ఎందుకో ఏమో గానీ ఇప్పటికీ నాకు నీ మీద పూర్తిగా నమ్మకం కలగడం. మీరు నాకు ప్లీజ్ ఈ ఒక్కరోజు గడవివ్వండి, అప్పుడు మీకు నా మీద ఎలాంటి సందేహం రాదు. ఇప్పుడు ఇక మీకు నేను చెప్పిన దాని మీద నమ్మకం కలిగింది కదా. అంకుర్ గారు, నన్ను క్షమించండి, నేను ఇలా చేయక తప్పలేదు. ఎందుకంటే నా భర్త ఈ విషయాలన్నీ కేవలం మీ నోటే వినాలనుకున్నారు, అందుకే నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ నన్ను ఎందుకు చెప్పమన్నారు? మీకు సహాయం చేయాలని ఉద్దేశంతోనే వచ్చాం, అలాగే దాంతోపాటు సింధూరి మా నుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నా. నీకు తెలుసా అంకుర్ గారు, మాకెందుకు అనుమానంగా ఉంది. ధైర్య సార్ పెద్దన్నయ్య, ప్రతాప్ సార్కి సింధూరితో ఏదో సంబంధం ఉందనిపిస్తుంది మాకు. బహుశా సింధూరి ఒత్తిడి చేయటం వల్ల ఆయన మాకేమీ చెప్పటం లేదేమో, ఏదో మాత్రం ఖచ్చితంగా ఉంది. కానీ మీరంతా నమ్మకంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎలా అంటే, సింధూరిని తనే మా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సింధూరి మా ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంటి రూపురేఖలే మారిపోయాయి. అలాగే సింధూరిని ఇంట్లోంచి ఎప్పుడు గెట్టేస్తామని చెప్పిన తను వద్దంటాడు, వీల్లేదంటాడు, అలాగే డిఫెన్సివ్ అవుతాడు, అంటే కొంచెం పొజిటివ్గా అయిపోతాడు సింధూరి విషయంలో. అలా ఎందుకంటారు? అదేగా కనిపెట్టాల్సింది. బహుశా ఆయనకు అంతా తెలుసేమో, లేదా ఆయనకేమీ తెలియకపోవచ్చు కూడా. మనమే పొరపాటు పడుతున్నామేమో. మీ సహాయం ఉంటే ఖచ్చితంగా వీటి గురించి మేము తెలుసుకోగలం. ఇలా చూడండి, బహుశా అన్నయ్యకి మీ అమ్మగారి గురించి ఏమైనా తెలిసి ఉండొచ్చా, అందుకే నన్ను అడిగితే మీరు తనని ఒకసారి కలిస్తే మంచిది. అలాగే చూడండి, సింధూరి మీకు సహాయం చేస్తుందని మాకు అనిపించడం లేదు. నిజానికి తను చేయొచ్చు, తనకు అన్ని విషయాలు తెలుసు, కానీ తను చెప్పటం లేదు. కానీ బహుశా తను మీకు సహాయం చేయాలనుకోవటం లేదేమో. నన్ను అడిగితే మీరు ఒకసారి ప్రతాప్ సార్ని కలిస్తేనే మంచిది, ఆయన మీకు ఏమైనా సహాయం చేస్తారేమో. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఇంటికి వచ్చి మా పెద్దన్నయ్యని ఒకసారి కలవండి. ఒకవేళ మీ అన్నయ్యని నేను కలిసినా కూడా ఈ విషయాలన్నీ అంత తేలిగ్గా తెలిసేవి కావు. నేనే ఒకవేళ ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళినా బహుశా ఆయనతో నాతో మాట్లాడకపోవచ్చు. దీనికి సంబంధించి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, నువ్వు దానిలో జాయిన్ అవ్వు. ఆ వంకతో నేను మా ఇంట్లోని ఒక గదిలో సెటప్ చేస్తాను ఆఫీస్ పని కోసం. దానివల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి, మీరు సింధూరి మీద కన్నేసి ఉంచవచ్చు, దాంతోపాటు అన్నయ్యతో పరిచయం పెంచుకొని మీరు మాట్లాడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇదంతా ఓకే, కానీ ఒకవేళ మన ప్లాన్ ఫ్లాప్ అయిందనుకోండి, సింధూరి ఇంట్లో నుంచి పారిపోవచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, మీరోసారి ధైర్య గారిని పిలవగలరా ప్లీజ్?